ఏఐసీసీ ప్రకటించిన అభ్యర్థులు మహాకూటమి పొత్తులపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మూడు ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు విడిపోయి పోటీకి రెడీ అవుతున్నారు. జిల్లాలో 5 సీట్లను కాంగ్రెస్ త్యాగం చేయాల్సి వస్తూ ఉండడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అటు బీజేపీ, టీఆర్ఎస్ లోనూ అసమ్మతి నేతలు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ లో కనిపించిన అసమ్మతి ఇప్పుడు మహాకూటమి కూడా అంటుకుంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ సమస్య తలెత్తుతోంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసిన నేతలకు కాకుండా పారాషూట్స్ కు టికెట్స్ ఎలా ఇస్తారంటూ అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీలోనూ సేమ్ సీన్. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన తమను కాదని వేరొకరికి టికెట్ ఎలా ఇస్తారంటూ యుద్ధం మొదలైంది. ఇక టీఆర్ఎస్ లో అసమ్మతి కొంత తగ్గినప్పటికీ ఒకటి రెండు చోట్ల ఈ సమస్య అలాగే ఉంది. మహాకూటమిలో సీట్ల కేటాయింపు పరిణామాలతో టికెట్ ఆశావాహులంతా ఒక్కొక్కరుగా వేరుకుంపడి పెట్టడానికి సిద్దమవుతున్నారు. రెబల్ గా నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే తాను రెబల్ అభ్యర్థిని కాదని కాంగ్రెస్ తరపునే నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన అంటున్నారు. తన విషయంలో అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చిందని, రెండు రోజుల్లో ఏదో ఒకటి తెలుస్తామని చెప్పడంతోనే తాను వెనక్కి తగ్గినట్లు చెప్పారు. అటు వరంగల్ మాజీ మేయర్ స్వర్ణ, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డితో పాటు ఇతర ఆశావాలు నిరాశలో ఉన్నారు. అటు వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని టీజేఎస్ కు కేటాయించొద్దని, స్థానికులకే టికెట్ ఇవ్వాలని ఆశావాహులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్పేందుకు అచ్చా విద్యాసాగర్ ఢిల్లీ వెళ్లారు. టికెట్ ఇవ్వకపోతే రెబల్ గా బరిలోకి దిగుతానని ఇప్పటికే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోసాల పద్మ ప్రకటించారు. నగర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అటు ఇద్దరు ముఖ్య నాయకులు జనగామ కోసం పోటీ పడుతున్నారు. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఇక్కడి నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కోదండరామ్ సమీప బంధువులు నియోజకవర్గంలో మకం వేశారు. పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఇతర నాయకుల్ని కలుస్తున్నారు. అయితే జనగామ సీటు తనదేనని పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు. ఢిల్లీలో మకం వేసి తన సీటును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పొన్నాలకు మొదటి, రెండో జాబితాలో సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ 13 మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో మరికొంతమంది నేతలు కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది. ములుగు మాజీ ఎమ్మెల్యే పొడిం వీరయ్యకు భద్రాచలం సీటు ఇచ్చారు. ఆయన అక్కడికి వెళ్లడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మహబూబాబాద్ అభ్యర్థిగా కేంద్ర మాజీ సహాయ మంత్రి బలరాం నాయక్ పేరు ఖరారు చేశారు. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న వారిలో ఒకరిద్దరు పార్టీ మారే అవకాశాలున్నట్లు సమాచారం. స్టేషన్ ఘన్పూర్ కు కాంగ్రెస్ ఇందిరను అభ్యర్థిగా ప్రకటించగా బరిలోకి దిగుతామని టీజేఎస్ ప్రకటించింది. ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. అటు స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థిగా ఇందిర పేరు ప్రకటించడంతో మాజీ మంత్రి డాక్టర్ విజయ రామారావు, మాదాసి వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం అమృతరావు తదితరులు భగ్గుమన్నారు. రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు విజయ రామారావు సిద్దమవుతున్నారు. వర్ధన్నపేట టికెట్ తనకే ఇవ్వాలని కొండేటి శ్రీధర్ గాంధీభవన్ లో ధర్నా చేశారు. కొండేటి నామినేషన్ కు సిద్దమవుతున్నట్లు ఆయన అనుచరులు ప్రకటించారు. పాలకుర్తి నుంచి జంగా రాఘవరెడ్డి పేరు మొదటి జాబితాలోనే విడుదల చేశారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే దుగ్గ్యాల శ్రీనివాసరావు కుటుంబంతో పాటు బిల్లా సుధీర్, మరో ఇద్దరు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పరకాల సీటు కొండా సురేఖకు ఖరారు కావడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇనుగాల వెంకటరామరెడ్డి డీలా పడిపోయారు. పన్నెండు సీట్లలో పోటీ చేస్తామని టీజేఎస్ ఏకపక్షంగా ప్రకటించింది. అందులో 4 సీట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడంతో ఇక్కడి మహాకూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. టీజేఎస్ ప్రకటించిన వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ తూర్పు, జనగాం నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాయి. వర్ధన్నపేట స్థానాన్ని టీజేఎస్ కు కేటాయించొద్దని ఆశావాహులు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ నుంచి వరంగల్ పశ్చిమ అభ్యర్థిగా మారుతినేని ధర్మారావును ప్రకటించడం సొంత పార్టీలోనే అసమ్మతికి దారితీసింది. ఆ పార్టీ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి రెబల్ గా నామినేషన్ వేశారు. టీడీపీలోనూ అసమ్మతి ఉంది. మొదటి నుంచి వరంగల్ తూర్పు స్థానం టీడీపీకేనంటూ చెప్పిన మహాకూటమి నేతలు చివరి నిమిషంలో మార్చేయడంతో గందరగోళం మొదలైంది. పోటీలో ఉంటానని చెప్పుకున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం ఇప్పుడు మహాకూటమి పొత్తుల తీరుతో రగిలిపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ములుగు నుంచి రెబల్ అభ్యర్థిగా పోరిక గోవింద నాయక్ నామినేషన్ దాఖలు చేయగా, వరంగల్ తూర్పు నుంచి విద్యార్థి ఉద్యమకారుడు నీలం రాజ్ కిషోర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని పార్టీలకు అసమ్మతి సెగ తగిలింది. ఆశావాహులు రెబల్స్ గా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు పార్టీ జెండా మోసిన తమను కాదని కొత్త వారికి టికెట్ ఇవ్వడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.